ఇప్పుడు 64వ శ్లోకం చూడండి. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సమ్మర్దనం భూభృత్ పర్యటనం సముత్సురశిరకోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. ఓ ఉమాపతి, ఓ గౌరీపతి, యముని యొక్క వక్షస్థలం మీద తనటము, అలాగే గాఢాంధకారాన్ని రూపమాపటము, వెండి కొండ మీద విహరించటము, నమస్కరిస్తూ ఉన్నటువంటి దేవతల యొక్క కిరీటముల యొక్క రాపిడి, ఇవన్నీ కూడా నీ మృదువైనటువంటి పాదాలకు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఓ శంభో శంకర, నా చిత్తము అనేటటువంటి మణిపాదుకలను స్వీకరించి నీవు విహరించవలసింది అని చెప్తూ ఉన్నాడు శంకరుడి శ్లోకంలో. పరమేశ్వరుడి యొక్క పాదాలు అతి మృదువైనవి అనే మాటను చెప్తున్నాడు. అంత మృదువైనటువంటి పాదాలు కందిపోతున్నాయి అని అంటూ ఉన్నాడు. ఎందుకు కందిపోతూ ఉన్నాయి అంటే, యముడి యొక్క వక్షస్థలం మీద ఒక తన్ను తిన్నావయ్యా నువ్వు, అందుకనే నీ పాదాలు కాస్త కొంచెం కందిపోయినాయి అని చెప్తున్నాడు. మార్కండేయుని రక్షించే విషయంలో మార్కండేయుడికి ఆయన తీరిపోయింది. తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం యముడు అక్కడికి వచ్చాడు. మార్కండేయుని తీసుకెళ్లాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మార్కండేయుడేమో ఆలయంలో కూర్చున్నాడు, శివలింగాన్ని కవలించుకుని కూర్చున్నాడు, నేను బయటికి రానన్నాడు. ఇప్పుడు యమధర్మరాజు పాశాన్ని విసిరాడు. ఈ పాశం మార్కండేయుడితో పాటుగా ఉన్నటువంటి శివలింగానికి కూడా చుట్టుకుంది, ఒకలాగు లాగాడు. దాంతో ఈశ్వరుడు కోపం వచ్చింది. ఒక్క తను దనేది కాలు పెట్టి ఆయన యొక్క వక్షస్థలం మీద. యముడి యొక్క వక్షస్థలం చాలా గట్టిగా ఉంటుంది, దాని మీద తగలటం వల్ల, దాన్ని తనటం వల్ల నీ మృదువైనటువంటి పాదం కాస్త మెత్తబడిపోయిందయ్యా, అది కందిపోతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అలాగే గాఢమైనటువంటి అంధకారాన్ని రూపమవుతూ ఉన్నది నీ కాలు, మంచు కొండల మీద విహరిస్తూ ఉన్నది, కాళ్ళకేం చెప్పులు లేవు, నీకు పాదరక్షలు లేవు, కాబట్టి నువ్వు ఒట్టి కాళ్లతోనే అలా నేల మీద తిరుగుతూ ఉన్నావు. నేల మీద తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ రాళ్లు, మంచు గడ్డలు ఇవన్నీ కూడా కాళ్ళకు గుచ్చుకుంటూ ఉన్నాయి, నీ కాళ్లు కందిపోతూ ఉన్నాయి. అలాగే దేవతలంతా వచ్చి నీకు పాదాభివందనలు చేస్తూ ఉన్నారు. ఆ పాదాభివందనాలు అర్పిస్తూ ఉన్నప్పుడు వాళ్ల యొక్క కిరీటాలన్నీ కూడా నీ కాళ్లకి తగిలి నీ కాళ్ళు పుళ్ళు పడిపోతూ ఉన్నాయి. ఓ పశుపతి, ఓ ఈశ్వర, నీ మృదు మధురమైనటువంటి పాదాలు ఇలా కందిపోతూ ఉన్నాయి, కాబట్టి నువ్వు పాదుకలను స్వీకరించవలసింది అని అంటూ ఉన్నాడు. ఆ పాదుకలు కూడా ఏవి, ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, నా చిత్తము అనేటటువంటి మణి పాదుకలను స్వీకరించి నువ్వు విహరించవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు భగవత్పాదుల వారి శ్లోకంలో.